అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మత్స్యదన శర్మని. మనం ఈ వీడియోలో వెరికోస్ వీన్స్ లేదా కాళ్ళలో నరాల వాపు అనేటువంటి సమస్యకు సంబంధించి చక్కటి గృహవైద్య తయారీ విధానాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వెరికోస్ వీన్స్ అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రాథమిక దశలో చాలామందిలో ఇబ్బంది కలగదు, కానీ తర్వాత తర్వాత వ్యాధి ముదిరే కొద్దీ, వ్యాధి అవస్థ పెరిగే కొద్దీ రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే కాళ్ళ వాపులు రావచ్చు, కాళ్ళ భాగంలో సిరలు ఉబ్బి నల్లగా కావచ్చు, దానివల్ల రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ భాగంలో చర్మం అంతా కమిలిపోయి చర్మ సమస్యలు రావచ్చు, పుళ్ళు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉండడమే కాకుండా ఆ భాగంలో నొప్పి, పోటు, సలుపు, బాధ, మంట ఇలాంటి అనేక రకాలైనటువంటి అసౌకర్యాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వెరికోస్ వీన్స్ లేదా కాళ్ళలో నరాల వాపు అనేటువంటి సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు, ఇవన్నీ మనకు తెలిసినటువంటివే. మొట్టమొదటిది నల్ల నువ్వులు. నల్ల నువ్వులను కొద్దిగా వేయించేసేసి చూర్ణంగా తయారు చేసుకొని అంటే మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట. అంటే మరీ మెత్తగా చూర్ణం కాదు, ఎందుకంటే అందులో ఆయిల్ శాతం ఉంటుంది కాబట్టి బాగా మిక్సీలో కలిపేసేసి ఆ విధంగా బాగా కలిసిపోయినటువంటి ఆ నల్ల నువ్వుల చూర్ణము పదార్థాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. అట్లే మిరియాలు, మిరియాల పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ విధంగా నల్ల నువ్వుల పొడి 20 గ్రాములు, మిరియాల పొడి 20 గ్రాములు, శొంఠి పొడి 20 గ్రాములు, ఈ మూడు పదార్థాలని బాగా కలపడం వల్ల మనకి 60 గ్రాముల చూర్ణం తయారైపోతుంది. ఈ 60 గ్రాముల చూర్ణము మనకు ఒక నెలకు సరిపోతుంది అనమాట. నెల తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు చేయాలన్నమాట. ఈ విధంగా ఔషధం తయారైన తర్వాత ఒక సీసాలో భద్రపరచుకొని రోజు 2 సార్లు ఈ ఔషధాన్ని వాడుకోవాలి. ఉదయం ఒకసారి వాడుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి వాడుకోవాలి. ఎలాగంటే ఉదయం పూట 100 మిల్లీలీటర్ల పాలు ఒక పాత్రలో తీసుకొని అందులో 100 మిల్లీలీటర్ల నీళ్లు కలిపేసేసి అందులోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసేసి అందులో కలిపేసేయాలి. 100 మిల్లీలీటర్ల పాలు, 100 మిల్లీలీటర్ల నీళ్లు, 2 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసేసి అందులో కలిపేసేయాలి. ఈ పదార్థం అంతా పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల పాలు మాత్రమే మిగిలేటట్టు కాచాలి. టోటల్ 200 మిల్లీలీటర్ల ద్రవరూప ఔషధం తయారైంది కదా, ఇందులో 100 మిల్లీలీటర్ల పాలు అంటే నీరు ఈగిరిపోవాలి, వెల్లునటువంటి ఔషధ గుణాలంతా మనకి ఈ పాలలోకి రావాలి. అలాగే రావాలంటే 100 మిల్లీలీటర్ల పాలు మరిగేదాకా సన్న మంట మీద మరిగించాలి. ఈ విధంగా 100 మిల్లీలీటర్ల పాలు మరిగిన తర్వాత దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో 1 గ్రాము అంటే నల్ల నువ్వులు, మిరియాలు, శొంఠితో కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని 1 గ్రాము కలిపేసి ఉదయం పూట సేవించాలి. వీలైతే పరిగెడుపున సేవిస్తే మరీ మరీ మంచిది. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఔషధాన్ని అంటే ఈ యొక్క క్షీరాన్ని, పాలను తయారు చేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పాలలో అంటే వడగట్టినటువంటి ఈ యొక్క పాలలో 1 గ్రాము ఒక చూర్ణాన్ని కలిపి సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా వాడడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి, శీఘ్రమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలితాలు త్వరలోనే కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ నువ్వుల్లో అంటే ముఖ్యంగా నల్ల నువ్వులు, దీంట్లో నల్ల నువ్వులు వాడుకోవాలన్నమాట. ఈ నల్ల నువ్వుల్లో లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రక్త నాళాలని స్మూత్ చేసేసి రక్తనాళాల్లో రక్త ప్రవాహం బాగా అయ్యేటట్లు, రక్తనాళాల్లో ఉన్నటువంటి కండరాలను స్మూత్ చేసేసి సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేందుకు ఈ నల్ల నువ్వులు ఉన్నటువంటి లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన ద్రవ్యం కూడా రక్తనాళాలని సంకోచ వ్యాకోచం బాగా చేసేట్టు చేసి రక్త సరఫరా బాగా జరిగేందుకు ఈ యొక్క మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. శొంఠిలో ఉన్నటువంటి ఫినోలిక్ కాంపౌండ్స్, జింజరాలు, ఇలాంటి షాగోలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా రక్త సరఫరా చాలా సజావుగా జరిగేటట్టు చేస్తాయన్నమాట. మరి దీంతోపాటు ఈ యొక్క పదార్థాన్ని మనం ఈ యొక్క వెల్లుల్లి కూడా కలిపాం కాబట్టి వెల్లుల్లిలో సల్ఫరు, నైట్రేట్స్ అనేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన ద్రవ్యాలు ఈ యొక్క వెరికోస్ వీన్స్కి సమర్థవంతంగా పనిచేసి ఉన్నాయి. ఈ వెల్లుల్లి ఉన్నటువంటి సల్ఫర్ ప్రభావం చేత రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా రక్తం పల్చగా చేసేటువంటి స్వభావము సల్ఫర్కు ఉన్నది కాబట్టి వెల్లుల్లో ఉన్నటువంటి సల్ఫర్ను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కాళ్ళ భాగంలో, సిరల భాగంలో, ఆ వెరికోస్ వీన్స్ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి భాగంలో టోటల్గా అంతా రక్తం పల్చబడేటువంటి ఉపయోగపడమే కాకుండా ఆ భాగంలో కూడా రక్తం పల్చగా కావడం వల్ల రక్త సంచారం బాగా జరుగుతుంది. సర్వసాధారణంగా వెరికోస్ వీన్స్ ఉన్నటువంటి వాళ్ళలో హృదయం నుంచి, గుండె నుంచి రక్తం క్రిందికి బాగా పోతుంటుంది, కానీ కింది నుంచి మళ్ళా పైకి వెళ్ళడానికి
కవాటాల పరంగా కానీ అదేవిధంగా ఇతర రకమైనటువంటి ఇబ్బందుల వల్ల కానీ క్రింది నుంచి అంటే కింద కాళ్ళ భాగంలో సంచితమైన రక్తం పైకి వెళ్ళలేకపోవడం చేతనే ఈ సమస్య వస్తుంది. కాబట్టి రక్తం పల్చగా ఉంటే మరి ఈ సమస్య తీవ్రత తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వెల్లుల్లిలో ఉన్నటువంటి నైట్రేట్స్ మనం వాడుకోవడం వల్ల అంటే నైట్రేట్స్ని వెల్లుల్లి రూపంలో వాడుకోవడం వల్ల రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి ఒక కెమికల్ రసాయన పదార్థం పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి పదార్థం పెరుగుతుందో రక్తనాళాలు బాగా వ్యాకోచింపబడతాయి. ఎప్పుడైతే రక్తనాళాలు బాగా వ్యాకోచింపబడతాయో అప్పుడు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. చూశారు కదా ఒకదానికి ఎటువంటి సంబంధం ఉందో. కాబట్టి ఈ పద్ధతిలో మనం అనేక రకాలైనటువంటి ఈ యొక్క ప్రకృతిమైనటువంటి ఔషధాలను ఈ పద్ధతిలో మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల వెరికోస్ వీన్స్లో తలెత్తేటువంటి ఇబ్బందులు అన్నీ తొలగడంతో పాటు వెరికోస్ వీన్స్ ఎందుకు వస్తాయి, దానికి కారణభూతమైనటువంటి అంశాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆహార ద్రవ్యాల్లో, ఔషధ ద్రవ్యాల్లో, రసాయన పదార్థాల్లో ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని మనం క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఎన్ని రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ నెలకు ఒకసారి తాజాగా తయారు చేసుకుని వాడుకుంటుండాలి. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని, అందరికీ తెలిసినటువంటి ఔషధాన్ని వెరికోస్ వీన్స్ అనేటువంటి సర్వసాధారణటువంటి సమస్యకి తగ్గించుకునేందుకు ఈ ఔషధ ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.